నెక్స్ట్ ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో మరో వారు చాలా చాలా అంశాలున్నాయి ఇవాళ పేపర్స్లో ఐఏఎస్లలో అసంతృప్తి జ్వాలలు తెలంగాణ ఐఏఎస్లు అసంతృప్తితో రగిలిపోతున్నారట దేనికి వాళ్ళని మొత్తం లూప్ లైన్లో పెట్టింది కేసీఆర్ తెలంగాణ అధికారులకు దక్కని ఉన్నత పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో తీవ్ర అసహనం ఎన్నేళ్లైనా నాన్ ఫోకల్ పాయింట్లకే పరిమితం అయిన వారికి అందలం రిటైర్ అయిన కొనసాగింపు ఒక రాష్ట్రానికి చెందిన అధికారులకు ప్రాధాన్యం ఒక రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం కేసీఆర్ రాష్ట్రం బీహార్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెలుగుతామనుకుంటే పూర్తిగా చీకట్లోకి నెట్టేశారని ఐఏఎస్ల ఆవేదన కొంతమంది కన్ఫర్డ్లకు కలగానే కలెక్టర్ పోస్టు సొంత రాష్ట్రం సిద్ధిస్తే ఐఏఎస్లుగా ప్రభుత్వ పాలనలో తాము భాగస్వాములమవుతామనుకున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి సీనియారిటీ ప్రకారం అవకాశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం సర్వీసులో ఉన్నవారిని కాదని రిటైర్ అయిన వారిని వేరే రాష్ట్రం వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఐఏఎస్లు ఎన్నేళ్లు పనిచేసిన నాన్ ఫోకల్ పాయింట్లకే పరిమితం చేస్తోంది దీంతో అధికారుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి రగులుతోందా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఐఏఎస్లు తీవ్ర అసహనం ఆవేదనతో ఉన్నారా తెలంగాణ వచ్చినా తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారా కన్ఫర్డ్ ఐఏఎస్ల పదవీ కాలం మొత్తంలో కీలకంగా భావించే కలెక్టర్ పోస్టు ఒక్కసారైనా అందలేదని మదన ఎప్పటికీ ఫోకల్ పాయింట్ దక్కకపోవడంతో కొంతమంది సెలవుపై వెళ్తున్నారా సెక్రటరీ క్యాడర్ అధికారులు అడిషనల్ సెక్రటరీ వంటి పోస్టులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఐఏఎస్ అధికార వర్గాలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతమంది ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి అసహనం ఆవేదన నెలకొన్నట్టుగా చర్చ జరుగుతున్నది అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉందని మండిపడుతున్నారు ఒక రాష్ట్రానికి చెందిన అధికారులకు కీలక పోస్టులు ఇచ్చి వ్యవహారం నడుపుతోందని తెలంగాణకు చెందిన అధికారులను నాన్ ఫోకల్ పాయింట్లలో ఉంచేస్తోందని ఆగ్రహిస్తున్నారు సెక్రటేరియట్లో ఎనిమిదేళ్ల పాటు సర్వీస్ చేయాల్సి వస్తోందని క్షేత్రస్థాయి పోస్టుల్లోకి పంపట్లేదని చెబుతున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధికారుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది తెలంగాణ వచ్చిన తర్వాత తాము ఒక వెలుగు వెలుగుతామని భావించామని కానీ పూర్తిగా చీకట్లోకి నెట్టబడ్డామని అంటున్నారు తమ క్యాడర్కు తగిన పోస్టులు లభించడం లేదని వాపోతున్నారు రిటైర్ అయిన అధికారుల కంటే తమ పరిస్థితి అధ్వానంగా ఉందని చెబుతున్నారు నిజానికి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్ అధికారులు సీఎం కేసీఆర్ను కలిశారు ఇది మొన్న నా ఇంటర్వ్యూలో ఆకునూరి మురళి గారు చాలా స్పష్టంగా క్లియర్గా వివరించారు ఒక పద్దెనిమిది మంది అధికారులను తెలంగాణ అధికారులను మొత్తం లూప్ లైన్లో పెట్టేసిండు ఇక అందులో ఎస్సీ ఎస్టీ బీసీలను అయితే లెక్కలకు కూడా తీసుకోవాలి ఈయన కులపోల్ల అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఐఏఎస్ క్యాడర్లో పెట్టిండు ఇప్పుడు ఏడైతే గిడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఐఏఎస్ క్యాడర్ పోస్ట్లో మనోహర్ రావ్ అని ఆయన కులపాయనం తెచ్చిపెట్టుకున్నాడు ఆయన మీద మళ్ళా అత్యాచార యత్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయి ఒక మహిళ మీద నాగార్జునసాగర్ విజయవిహార్లో అత్యాచారం చేయబోయిన ఆ మహిళ మీడియా ముందుకు వచ్చింది అట్లాంటి ఆరోపణలు ఉన్న వాళ్ళని కూడా ఆయన కులం కాబట్టి అక్కడ అవుట్సోర్సింగ్ అసలు ఆయనకు ఐఏఎస్ క్యాడరే కాదు తెచ్చి పెట్టిండు అయితే ఆయన కులం కావాలా లేకపోతే ఆయన రాష్ట్రం కావాలా బీహార్ లేదంటే వాళ్ళకి ఆప్షనే లేదు ఇక ఆకునూరు మురళి పరిస్థితి ఏంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంది ఇట్లా ఎంతమంది చిరంజీవులు ఇట్లా ఇట్లా చాలామంది కిషను ఇట్లా ఎంతోమంది పేరు మోసిన నిఖార్స్ అయిన వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టిండు ఇది అందుకే ఇది బీహారీ బీహారీ తెలంగాణగా మార్చిపడేసిండు ఈ రాష్ట్రాన్ని పరి పార్టీలో పేరు తీసేసిండు తెలంగాణ అన్న పదాన్ని పరిపాలనలు కూడా ఏ అధికారి లేకుండా పరిపాలనలు కూడా తెలంగాణ అన్న పదాన్ని ఎత్తేసిండు